ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు చాలా ప్రత్యేకమైన ఒక టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. మీరు ఖచ్చితంగా ఒక్కటే ఒక సహాయం నాకు చేయండి. భవిష్య తరాల కోసం ఎవరైతే మీరు మీ పిల్లల గురించి కానీ మీ ఫ్యామిలీస్కి సంబంధించి కానీ మీరు అపార్ట్మెంట్ తీసుకుందామని అనుకుంటున్నారు కదా, చాలామంది అపార్ట్మెంట్స్ చూస్తున్నారండి. ఎందుకంటే ప్రజెంట్ ఈ ధరలు ఏవైతే పెరిగిపోయాయో సో అపార్ట్మెంట్ల వైపు మాత్రమే అందరూ మొగ్గు చూపుతున్నారు. ఎవ్వరికీ తెలియని అపార్ట్మెంట్లో మోసాలు మీ కళ్ళ ముందు నేను ఇప్పుడు పెడుతున్నాను. ఈ అపార్ట్మెంట్కి సంబంధించిన మోసాలు అసలు ఏ విధంగా ఉంటున్నాయి, వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలండి. 100కి 100% మీరు ఈ వీడియోని ఎన్ని వందల వేల మందికి మీ యూట్యూబ్కి సంబంధించి కావచ్చు, ఫేస్బుక్ సంబంధించి కావచ్చు, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఎనీ సోషల్ మీడియా నెట్వర్క్, మీరు నాకు చేయవలసిన ఒకే ఒక హెల్ప్, ఈ అపార్ట్మెంట్ మోసాలు కేవలం మన హైదరాబాద్లో మాత్రమే కాదండి, ఎక్కడంటే అక్కడ ఉన్నాయి. దీన్ని ఒక ప్లాన్, పకడ్బందీ ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. ఈ ప్లాన్ అనేది వాళ్ళు అట్లా చేస్తున్నారు అనేది మీకు కంప్లీట్గా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ఈ ప్లాన్ అనేది మీకు తెలిస్తే మీరందరూ మీ గళం విప్పి మాట్లాడి వాళ్ళ పని భరతం పట్టడానికి మీకు ఇది తోడ్పడుతుంది. సో ఫుల్ డీటెయిల్స్ ఒక్కసారి క్లియర్గా చూడండి. 100% ఇది మీకు చాలా చాలా నాలెడ్జబుల్. సరే, ఫస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్కి వెళ్దాం. రీసెంట్గా నేను మేడ్చల్ ఏరియాకి వెళ్ళాను. సో మేడ్చల్ ఏరియాలో నాకేం చేశారంటే ఒక కస్టమర్, సార్ మేము ఇట్లా అపార్ట్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నాము, ఒక ఫ్లాట్ అండి, సో మాకు డబుల్ బెడ్రూమ్ సరిపోతుంది సార్, కానీ కొంచెం చిన్నగా అయిపోతుంది, అందుకని త్రిబుల్ బెడ్రూమ్కి వెళ్దామని ప్లాన్. సార్ మీకు డబుల్ బెడ్రూము నేను చెప్పాను. ఏం చెప్పానంటే సార్ ఒక 2 BHKకి 1000 SFT ఉంటే అసలు సరిపోతుంది కదా సార్, మళ్ళీ మీరు ఎందుకు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. ఒకవేళ 3 BHK అయితే, ఇక్కడ చూడండి, 3 BHK అయితే 1500 SFT వస్తుంది. సో అట్లీస్ట్ ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఏముందంటే 5000 రూపీస్, మార్కెట్లో ఎక్కడికి పోయినా 5000 రూపాయలు మంచి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అంటే విత్ అమ్యూనిటీస్తో పాటు కావాలంటే 5000 రూపీస్ చెప్తున్నారు. వీడియో స్కిప్ చేయొద్దు, పూర్తి వీడియో చూడండి, చాలా చాలా యూస్ఫుల్. మీరు ఎక్కడన్నా మిస్ అయితే మీకే నష్టం. ఇక మళ్ళీ నాకు క్వశ్చన్ వేసినా కూడా నేను సమాధానం చెప్పాను. 5000 రూపాయలు ఒక SFT పడుతుంది. సో ఈ 5000 రూపాయలు ఒక SFT పడినప్పుడు ఈ 1000 SFTకి ఎంత అవ్వాలంటే ఆల్మోస్ట్ 50 లక్షలు అవ్వాలి, 50 లాక్స్ అవ్వాలి. కానీ ఎంత అవుతుంది తెలుసా అండి, ఒక 65 లక్షలు అవుతుంది. 65 లక్షలు ఎందుకురా బాబు అంటే సార్ 1000 SFTకి మీకు 5000 లెక్కన 50 లాక్స్ అవుతుంది, మళ్ళీ ఎమ్యూనిటీస్ ఒక 5 లక్షలంట, మళ్ళీ పార్కింగ్ అని ఒకటి మాట్లాడతాడు, దాని తర్వాత అడ్వాన్స్ పేమెంట్ అనేదో మెయింటెనెన్స్కి సంబంధించి వసూలు చేసేసుకుంటాడు, దాని తర్వాత ఈ లోకల్లో మీరు మెయింటెనెన్స్కి సంబంధించి ఏదో ఏదో అడ్డమైన ఛార్జీలు అన్నీ కలిపి 65 లక్షలు అనేది ఛార్జ్ చేస్తున్నారు. సరే మరి ఇంత తీసుకొని మరి 1000 SFT ఎందుకు సరిపోదండి అనేది నా ప్రశ్న. నేనేం చేశాను, సైజ్ మొత్తం చూసిన తర్వాత సార్ ఇది 1000 SFT ఉండకపోవచ్చు అండి, నాకు 800 అనిపిస్తుంది అని ఒక డౌట్ రేజ్ చేశాను. డౌట్ రేజ్ చేసి నా దగ్గర ఎట్లన్నా రెడీమేడ్ టేప్ ఉంటుంది, సో టేప్ బట్టి క్యాలిక్యులేట్ చేశాను. ఎంత వచ్చింది తెలుసా అండి, 21 ఫీట్ × 31 ఫీట్ వచ్చింది. 21 × 31 ఎంత అప్రాక్సిమేట్లీ అర్థమైందండి మీకు ఎంత వచ్చింది, 650 SFT కూడా రాలేదు, కాబట్టే మీకు సరిపోలేదు అనేది నాకు అర్థమైంది. యావరేజ్గా ఇది 600 SFT వచ్చినప్పుడు మీకు 10000 రూపాయలు గజం పడిందండి. 10000 రూపాయలకు గజం అంటున్నాను, 10000 రూపాయలకు SFT పడింది. SFT ఎవ్వరికీ తెలియని మోసం ఎట్లా చేస్తున్నారు అనేది మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. క్లియర్గా మీరు చూడండి. ఒరిజినల్గా రూల్ ఏంటంటే 1000 SFTకి, సరే మీకు ఇంకా 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఇది ఖచ్చితంగా మీరు తెలుసుకోండి. ఒకసారి ఇక్కడ చూడండి, ఒకసారి
నేను ఒక జీపీ లేఅవుట్కి వెళ్ళాను, గ్రామ పంచాయతీ లేఅవుట్ లేదంటే డిటిసిపి, దాని తర్వాత హెచ్ఎండిఏ, ఈ మూడింటిలోకి వెళ్ళాను. ఇది ఒక పెద్ద అపార్ట్మెంట్ అండి, ఒక 5 ఫ్లోర్ల అపార్ట్మెంట్. ఇది ఒక 5 ఫ్లోర్ల అపార్ట్మెంట్, ఇది ఒక 5 ఫ్లోర్ల అపార్ట్మెంట్. ఖచ్చితంగా మీరు తెలుసుకోండి ఇక్కడ ఏంటంటే, ఇది ఒక అపార్ట్మెంట్ స్థలం అనుకుందాం, ఇది ఒక అపార్ట్మెంట్ స్థలం అనుకుందాం, ఇది ఒక అపార్ట్మెంట్ స్థలం అనుకుందాం. నేను ఫస్ట్ జీపీ కానీ డిటిసిపి కానీ ఈ రెండు యావరేజ్గా అంతే ఉన్నాయి. ఇందులోకి వెళ్ళినప్పుడు నాకు ఎస్ఎఫ్టీ 3000 రూపీస్ చెప్పారు, 3000 రూపాయలు ఎస్ఎఫ్టీ. అరే బాబు మీరు 3000 ఎందుకు ఛార్జ్ చేస్తున్నారు అసలు ఏంటిది అంటే, వాళ్ళు ఏం చెప్పారు సార్ ఇది జీపీ లేఅవుట్ కాబట్టి రేట్ తక్కువ ఉంటుంది సార్ అన్నారు. రైట్, వీళ్ళ దగ్గర సెట్ బ్యాక్స్ అబ్జర్వేషన్ చేసినప్పుడు జస్ట్ అపార్ట్మెంట్కి ఇటువైపు ఒక 4 అడుగులు, ఇటు 4 అంటే తక్కువ సెట్ బ్యాక్స్ వదిలేసేసి ఇంటి యొక్క మెజర్మెంట్స్ అంటే అవుటర్ టు అవుటర్ మీద అంటే కన్స్ట్రక్షన్ సైజ్ ఎంత అయితే ఉందో అది మెజర్మెంట్ చేసి కరెక్ట్ ఆ కొలత ప్రకారం వీళ్లకు ఎస్ఎఫ్టీ చూసి అమ్ముతున్నారు. అంటే ఒక పెద్ద అపార్ట్మెంట్ తీసుకుంటే, ఇట్లా ఒక పెద్ద అపార్ట్మెంట్ తీసుకుందాం, అందులో ఒక 4 బ్లాక్స్ చేశారనుకుందాం, ఇట్లా ఒక 4 బ్లాక్స్. సో కరెక్ట్ ఈ అవుటర్ నుంచి ఈ అవుటర్ ఎంత ఉందో దీని మెజర్మెంట్ తీసుకొని 3000 రూపాయల చొప్పున ఎస్ఎఫ్టీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 1000 వచ్చింది అనుకోండి, 1000 × 3000 30 లాక్స్ అవుతుంది. ప్లస్ దానికి అడిషనల్గా ఎమ్యూనిటీస్, కార్ పార్కింగ్ అని ఒక 2-3 లక్షలు ఛార్జ్ చేసేసి ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్తో కలిపి ఒక 35 లాక్స్లో ఇది క్లోజ్ అయిపోతుంది. ఇన్ ద సేమ్ టైం నేనేం చేశానంటే వాళ్ళతో పాటే ఇంకో చోటికి వెళ్ళాను, అది హెచ్ఎండిఏ లేఅవుట్. రైట్, వీళ్ళేం చేశారంటే సెట్ బ్యాక్స్ అన్ని వైపులా కూడా 10 ఫీట్లు వదిలేరు. చాలా సంతోషం అనిపించింది. సెట్ బ్యాక్స్ ఉంటే కనుక గాలి వెలుతురుకు సంబంధించి వెంటిలేషన్కి సంబంధించి ప్రాబ్లం ఉండదు, నిజంగా కరెక్టే అనిపించింది. మరి రేట్ ఎంత అండి అని అడిగాను. సార్ 3800 రూపాయలు సార్ అన్నారు. 3800 చాలా టూ మచ్ కదరా బాబోయ్ అని చెప్పి నేను చెప్పాను. ఇక నాతో పాటు వచ్చిన క్లయింట్ కూడా సేమ్ మాట చెప్పారు. అయితే ఇక్కడ 3800 ఎందుకు, ఇక్కడ 3000 ఎందుకు అనే కండిషన్లో మీకు ఒకటి ఆల్రెడీ అర్థమై ఉంటుంది. వీళ్ళేమో సెట్ బ్యాక్స్ ఎక్కువ వదలట్లేదు, వీళ్ళు ఇంటింటికి జస్ట్ 1 ఫీట్ కొన్ని సందర్భాల్లో జాయింట్ చేసి లేదంటే జస్ట్ ఒక 2 ఫీట్ గ్యాప్ ఇచ్చి చేస్తున్నారు. వీళ్ళేం చేస్తున్నారు, టోటల్ సెట్ బ్యాక్ ఎక్కువ ఇస్తున్నారు, దాని తర్వాత అపార్ట్మెంట్కి ఒక 5 ఫీట్ గ్యాప్ ఇచ్చేసేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు 3800 రూపాయలు చెప్పారు. రైట్, ఓకే, 3800 రూపాయలు చెప్పారు. ఎందుకు చెప్పారు అని మళ్ళీ అడిగాను నేను. సార్ మేము సెట్ బ్యాక్స్ ఎక్కువగా వదులుతున్నాం, ఇంటింటికి గ్యాప్ ఇస్తున్నాం, అంటే ఈ అపార్ట్మెంట్కి గ్యాప్ ఇస్తున్నాం, కాబట్టి ఇది రేట్ ఎక్కువ సార్ అన్నారు. ఇంకా కొన్ని చోట్ల పోతే 4000 రూపాయలు ఉంది, ఇంకా కొన్ని చోట్ల వెళ్తే 5000 రూపాయలు ఉంది. అట్లాంటి కండిషన్లో ఇది 3500 అంటే వేరియేషన్ ఆల్మోస్ట్ ఒక 30% 40% వేరియేషన్ ఉంది. ఇక్కడ మళ్ళీ ఇంకొక ముఖ్యం, మోసం చేస్తున్నారు ఎట్లా అంటే, క్లియర్గా మళ్ళీ వినండి, ఇక్కడ వీళ్ళు ఎట్లా మోసం చేస్తున్నారంటే, కేవలం ఇక్కడి నుండి ఇది మాత్రమే తీసుకోవట్లేదు. అంటే ఇక్కడ 3000 రూపాయలు చెప్పారండి. రైట్, ఓకే, ఇక్కడ 3800 చెప్పారు. 800 ఎందుకురా బాబు అంటే సెట్ బ్యాక్స్ ఎక్కువ వదిలేం సార్ అపార్ట్మెంట్కి, సెట్ బ్యాక్స్ మధ్యలో కూడా ఎక్కువ వచ్చాం కాబట్టి ఇది అన్నారు. రైట్, ఓకే, మరి వీళ్ళు క్యాలిక్యులేషన్ ఎట్లా చేస్తున్నారంటే, కేవలం ఇక్కడి నుండి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఛార్జ్ చేయట్లేదు, అంటే ఈ బాక్స్కి ఛార్జ్ చేయట్లేదు వీళ్ళు. మీ ఎస్ఎఫ్టీ ఇది ఎంత ఉందో 25% అడిషనల్, ఎగ్జాంపుల్ మీ యొక్క ఫ్లాట్ వీళ్ళు 1000 SFT అని చెప్పి మీ పేపర్లో రాశారనుకోండి, మీ పేపర్స్లో వీళ్ళు ఏం చేస్తారంటే 1000 ఉంటే మీ చేతికి వచ్చే లోపల 700 800 మీ చేతికి వస్తుంది, లేదంటే 715 చేతికి వస్తుంది, దీనికి మించి రాదండి. అపార్ట్మెంట్లో జరిగే మోసాలు సింపుల్గా చెప్పాలంటే 1000 SFT అన్న చోట మీకు 700 720 730 750 లాస్ట్, 1500 SFT 1600 SFT తీసుకుంటే జస్ట్ 1150 SFT మాత్రమే మీ చేతికి వస్తుంది. మీకు నమ్మకం లేకపోతే మీరు డైరెక్ట్ సైట్కి వెళ్ళండి, సైట్కి వెళ్ళి మీ యొక్క పర్టికులర్ ఫ్లాట్ లోపలి కొలతలు ఒక్కసారి చూడండి. బయటి కొలతలతో పాటు అంటే ఇంకొక 6 ఇంచెస్ యాడ్ చేసుకో, ఒక 1 ఫీట్ యాడ్ చేసుకోండి. మీరు గనక ఇది చేస్తే అపార్ట్మెంట్లో వాళ్ళు ఏం మోసం చేశారో మీకు అర్థమవుతుంది.
సార్ ఇంకో మాట కూడా చాలామంది చెప్తారు సార్, 25% పర్మిషన్ ఉంది యాజ్ పర్ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం ఉంది, రైట్ ఓకే, మరి ఈ ఛార్జ్ దేనికి చేస్తున్నారు అంటే ఇక్కడ 3000 రూపాయలు అవుటర్ టు ఔటర్ తీసుకున్నారు, రైట్. మీరు 3800 తీసుకున్నారు కదా, మరి తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఎందుకు ఈ 25% మళ్ళీ అడిషనల్ యాడ్ చేస్తున్నారు? 1000 SFT అని చెప్పిన చోట 25% వరకు వాళ్ళు తీసుకోవచ్చు, రైట్. టోటల్ అమౌంట్ యాడ్ చేసి పెట్టవచ్చు కదా, నా పాయింట్ అర్థమైందా? ఆల్రెడీ వీళ్ళు ఇక్కడ యాడ్ చేసేసారు, ఇక్కడ యాడ్ చేసేసారు. అపార్ట్మెంట్లో జరిగే మోసాలు ఒక్కటేనండి, మీరు 1000 SFT తీసుకుంటే 750 కూడా మీ చేతికి రావట్లేదు. నేను చెప్పేది ఒకటే, మీరు కేవలం ఈ కన్స్ట్రక్టెడ్ సైజ్, ఈ సైట్ ఉంది కదా, మీ పర్టికులర్ ఫ్లాట్ అవుటర్ టు అవుటర్ మెజర్మెంట్ చేసి మీరు 3800 పెడతారా, 4000 పెడతారా, 4100 పెడతారా, 5000 పెడతారా, 10000 పెడతారా, నో ఎక్స్ట్రా ఛార్జెస్, జస్ట్ 5000 SFT ఇంటూ 1000 SFT ఉంటే 50 lakhs అట్లా పెట్టేస్తే ఆ ఫ్లాట్ మీకు రావాలి. మళ్ళీ ఎట్ ద ఫైనల్ వచ్చే లోపల మళ్ళీ ఆ ఛార్జెస్, ఈ ఛార్జెస్, డెవలప్మెంట్ ఛార్జెస్, మళ్ళీ రోడ్ ఛార్జెస్, మళ్ళీ సెక్యూరిటీ ఛార్జెస్, మెయింటెనెన్స్ ఛార్జెస్, ఇవన్నీ అడ్వాన్స్ రూపంలో మొత్తం వసూలు చేసేస్తున్నారు. ఎమ్యూనిటీస్ అని చెప్పి మేము అవి ఇస్తున్నాం, ఇవి ఇస్తున్నాం, కార్ పార్కింగ్ ఇస్తున్నాం, ఇవన్నీ అసలు ఉండకూడదు అనేది నా నేను చెప్పే పద్ధతి. అన్నిటికీ ఛార్జ్ చేయండి. నేనేం చెప్తున్నాను ఛార్జ్ చేయట్లని చెప్పట్లేదు, నేనేం చెప్తున్నాను ఈ ఒక్కటే అమౌంట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను నిన్న ఒక అపార్ట్మెంట్కి వెళ్ళాను, వాళ్ళతో డిస్కస్ చేశాను, ఇదంతా డిస్కస్ చేశాను. నేను చేసిన తర్వాత, సార్ మేమైతే 4000 ఇస్తున్నాం, మీరు చెప్పిన లెక్క ప్రకారం అంటే మేము 4300 పెడితే మాకు సరిపోతుంది, 43000 ఇంటూ SFT క్యాలిక్యులేట్ చేస్తే 43 lakhs, ఏమైనా ఎక్స్ట్రా ఛార్జెస్ ఉన్నాయా? ఏమీ లేవు సార్, అయిపోయింది ఒకటే. సింపుల్, వాళ్ళు ఎంత పెట్టారంటే 3500 పెట్టారు, 1000 SFT కరెక్టు, కానీ అది ఎంత ఉందంటే 1300 SFT ఉంది, కానీ చేతికి మాత్రం వచ్చేది ఇంతే వస్తుంది. టోటల్ నేను ఒకటే మాట్లాడితే అవుట్ అవుట్ అవుటర్ మెజర్మెంట్ చేసి 43 lakhs అయింది. మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, ఒక్క నిమిషం ఆగండి, జస్ట్ వెయిట్. ఇది ఎట్లా చేయాలి అనేది నేను చాలామందికి కూడా చెప్పాను లాస్ట్ టైం కూడా. సో మన హరివాసు ప్రేక్షకులకు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ తెలియాలండి. నేను ఒక అపార్ట్మెంట్కి వెళ్ళానండి. సో అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఇది అనుకుందాం, ఇది ఒక కారిడార్ అనుకుందాం, ఇక్కడ మెట్లు ఉన్నాయనుకుందాం, ఇట్లా పైకి వచ్చేసాను. సో తూర్పు ఫేసింగ్ ఇల్లు అండి, తూర్పు కానీ దక్షిణం మళ్ళీ ఇండ్లు అట్లా చెప్పకండి, ఏదో ఒకటి. నేను ఈ కొలత తీసుకున్నప్పుడు నాకు యాక్యురేట్గా 1018 SFT వచ్చింది, కానీ ఇది వాళ్ళు తీసుకునేది ఎంత తీసుకుంటున్నారంటే 1515 SFT తీసుకుంటున్నారు. ఇంత ఛార్జ్ చెప్పారనమాట, అర్థమైందండి? 1515 SFT టోటల్ వీళ్ళు ఎంత చెప్తున్నారంటే 43 lakhs చెప్తున్నారు. ఇందులో 3000 రూపాయలు లెక్కన వేసుకుంటే ఆల్మోస్ట్ ఇది ఎంత వస్తుంది, 45 lakhs వస్తుంది. సో వాళ్ళు డిస్కౌంట్లో టోటల్ కలిపేసేసి ఇది ఎంత ఇస్తున్నారంటే 2700 అనుకున్నాను. మీకు ఓన్లీ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నానండి నేను, అంతే, దానికి మించి ఏం లేదు. టోటల్ ఎంత అయితే అవుతుందో 1515 SFT మీకు వచ్చేది మాత్రం 1000 SFT, 1100 SFT మాత్రమే వస్తుంది. నేను ఒకటే చెప్తున్నాను, 1000 SFT 45 lakhs అయితే సో యావరేజ్గా 4500 పడినట్టు, డైరెక్ట్ 4500 చెప్పాలి. వీళ్ళు ఇట్లా చెప్పకుండా ఆ ఏరియాలో నడిచే విధంగా 3500 రూపాయలు చెప్పి మిమ్మల్ని ఎంత మీరు మోసపోతున్నారంటే అసలు మీకు అర్థం కావట్లేదండి. నేను ఇప్పుడు హైదరాబాద్లో సింపుల్గా నేను రీసెంట్గా ఒక ఏరియాకి వెళ్ళాను, అది ఎక్కడంటే కిష్టారెడ్డిపేట్ పటంచరు నియరెస్ట్లో ఉంటుంది. సో టోటల్గా నేను ఒక కొలత చూశాను, ఈ కొలత వచ్చేసేసి ఈ వెడల్పు వచ్చేసేసి ఒక 30 ఉంది, ఈ వెడల్పు, ఈ పొడవు వచ్చేసేసి 35 ఉంది. సో ఈ రెండు యాడ్ చేస్తే 1050 SFT మాత్రమే అవుటర్ టు అవుటర్ వచ్చిందండి నాకు, అవుటర్ టు అవుటర్. కానీ వీళ్ళ లెక్క 1630 SFT. నేను అడిగాను, ఏమడిగానంటే సార్ 1050 ఉంది కదా, వాళ్ళు 5000 రూపీస్ చెప్పారు. సో దీనికి ఎంత కావాలి మ్యాక్సిమం టు మ్యాక్సిమం అంటే
52,50,000 రూపాయలు ఒక అప్రాక్సిమేట్లీ ఇంత కావాలి. కానీ వాళ్ళు నాకు టోటల్ ఎంత చెప్పారంటే 90 లక్షలు చెప్పారండి. 90 లక్షలు యావరేజ్గా మీరు అర్థం చేసుకుంటే 8,500 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. 8,500 రూపాయలు మీరు ఒకటేనండి. దయచేసి ఈ అపార్ట్మెంట్ మోసాలకు మోసం కాకండి. మన హరివాస్తు ప్రేక్షకులైతే స్పెషల్గా చెప్తున్నాను, మీకు ఇదే ఏరియాలో గజం వచ్చేసేసి 70,000 ఉందండి. మీకు కిష్టారెడ్డిపేటు పటంచరు అంటే మా నియరెస్ట్ సర్కిల్లో 60,000 నుంచి 70,000 గజం ఉంది. మీరు 70 లక్షలు పెడితే డైరెక్ట్ స్థలమే వస్తుంది కదా. 70 లక్షలు పెడితే డైరెక్ట్గా మీకు 100 గజాల స్థలం వస్తుంది. దాని తర్వాత ఒక 20 లక్షలు పెడితే డైరెక్ట్ ఇల్లే అయిపోతుంది. డూప్లెక్స్ 100 గజాలు మీరు ఎంత కడతారండి? 75 గజాలు కడతారు. డూప్లెక్సే అయిపోతుంది, సొంత ఇల్లు. అపార్ట్మెంట్లో ఎట్లా ఇదా అండి మోసం చేసే పద్ధతి? 1,000 SFT ఇచ్చేసేసి 90 లక్షల రూపాయలు ఎట్లా అండి లెక్క? మీరు అర్థం చేసుకోండి. మీరు ఇప్పటి నుంచి అండి ఒకటే చెప్తున్నాను, అపార్ట్మెంట్లో ఈ మోసాలు ప్రతి చోట జరుగుతున్నాయి. మీరు అపార్ట్మెంట్ కొనే ముందు లోపలి కొలతలు తీసుకోండి. అసలు ఎంత ఎస్ఎఫ్టీ వచ్చింది మీరు చూడండి, మీరు క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ చూడండి, ఈ పొడవు తీసుకున్నారు ఎగ్జాంపుల్ 30, ఈ పొడవు తీసుకోండి అంటే ఈ వెడల్పు తీసుకోండి, పొడవు తీసుకోండి, 30x35 ఎంత వచ్చింది? 1050 వచ్చింది. సింపుల్, మీరు ఈ లెక్క తీసుకుంటే ఇంతే ఉంది కదరా బాబు. నువ్వు అడగను వాళ్ళను ఇదేం పద్ధతి సార్, గవర్నమెంట్ రూల్ 25% ఉంది. అరే బాబు 25% యాడ్ చేసి కేవలం 1,050కి యావరేజ్ చేసి చెప్పినా కానీ చెప్పండి, అప్పుడు 10,000 పడుతుంది. మీకు 5,000 అని చెప్పి మస్కా కొడుతున్నారు. ఎమ్యూనిటీస్ ఇవన్నీ ఉండవండి. ఒక అపార్ట్మెంట్ తీసుకుంటే అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి. ఒక భోజనానికి వెళ్తాం సార్, మీరు భోజనం అడిగారని రైస్ ఒకటి దాల్ ఒకటి పెడితే సరిపోదు కదా, దాని ఖరీస్ అన్నిటితో పాటే ఆ రేట్. వీళ్ళు అన్నిటికీ డివైడ్ చేసి మీకు కనిపించని హిడెన్ ఛార్జెస్ అన్నమాట, ఇవన్నీ హిడెన్ ఛార్జెస్ రూపంలో చేసి మిమ్మల్ని మోసం చేస్తున్నారు. దయచేసి ఈ అపార్ట్మెంట్లకు సంబంధించిన దాంట్లో ఎవ్వరు మోసపోకండి. మీ ఫ్లాట్ అవుటర్ టు అవుటర్ ఎంత ఉంటే అంతే, లేదా లోకల్ ఎవరైనా అథారిటీ ఉంటే వాళ్ళకెళ్ళి కంప్లైంట్ చేయండి. ఇంతగనం టూ మచ్ రేట్ కదా, కంప్లైంట్ చేయండి. అపార్ట్మెంట్ మోసాలను మనం ఖచ్చితంగా అరికట్టాలండి. ఓకేనండి, నేను చెప్పిన విషయం అయితే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. దయచేసి వీడియో అందరినీ షేర్ చేయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.